Hello everyone, welcome back. This episode is going to be on the combination of blouses and saree collection. So interesting blouses options, easy to mix and match chesukodaniki, especially NRI clients ke, and also for all the busy women who cannot get their blouses customized for every saree, you can have a look in today's episode. So before we get into this complete episode, I would like to introduce ourselves as Deepti Ganesh Label. We are a full-fledged designer store located in Banjara Hills, road number 12. And also we do customization of the bridal blouses, ethnic wear for men, women, kids. And also we are into amazing, stunning, pure silver jewelry, which have a little modern touch with the traditional styles. So all of this collection is available in our Banjara Hills store. So please drop into our store if you are from Hyderabad. If you are not from Hyderabad, do not worry. Do subscribe to our channel and also follow us in Instagram and Facebook so that you can get the regular updates on our new collection. In kattukunna saree 12 weave saree andi. 12 weave saree lo ilanti same inkoka saree. సో 12 వీవ్ సారీలో మంచి కంచి బార్డర్స్, ఇవన్నీ హెవీ కంచి బార్డర్స్, వెరీ యాప్ట్ ఫర్ బ్రైడల్ సారీస్. అండ్ ఆల్సో ఎవరైతే అకేషన్స్ లైక్ పెళ్ళిళ్ళు, రిసెప్షన్స్ వాటికి కట్టుకోవాలనుకుంటున్నారో, ఎక్కడ మీకు టూ మచ్ ఆఫ్ యూనో ఫ్యాన్సీ లుక్ లేకుండా, ఎట్ ది సేమ్ టైం టూ ట్రెడిషనల్గా కాకుండా, మిక్స్ నైస్ బ్యాలెన్స్ ఆఫ్ యూనో ఫ్యాన్సీ విత్ ట్రెడిషనల్ లుక్, ఇలాంటి సారీస్ ఉంటాయండి 12 సారీస్. వీటిలో ఆల్సో మేము కలర్స్ చూస్ చేసినవి, మంచి బ్రైట్ కలర్స్, బాడీ అంతా బ్రైట్ కలర్స్ ఉంటే బార్డర్స్లో వచ్చేసి మంచి కాంటెంపరీ కంచి బార్డర్స్, ఆర్ఎల్స్ ఎవర్ గ్రీన్ కంచి స్టైల్ కలర్ కాంబినేషన్స్ ఉంటే వాటికి బ్లౌజెస్ వచ్చేసి పటోలా బ్లౌజ్ కాంబినేషన్, కానీ ఇలా ఫ్యూజన్ కాన్సెప్ట్స్లో డిజైన్ చేశాం. సో ఇవాళ నేను వేసుకున్న శారీ కూడా అలాంటిది. నేను కట్టుకున్న శారీ ఇవాళ ఇలాంటి శారీనే అండి. సో దీంట్లో మీకు ఫ్యూజన్ ఆఫ్ పటోలా విత్ కంచి ఉంటుంది. సో బాడీ అంతా మీకు కంచి జెరీ చెక్స్ వచ్చేసాయి. అండ్ ఈ డిజైన్ వచ్చేసి ఇట్స్ పటోలా డిజైన్ అండ్ కంచి బార్డర్స్, ట్రెడిషనల్ కంచి స్టైల్ బార్డర్స్. సో ఇవన్నీ పటోలా బ్లౌజ్తో వస్తాయి. ఆల్రెడీ ఈ శారీస్లో ఉన్న బ్లౌజెస్ మంచి కంచి పటోలా బ్లౌజెస్ విత్ కంచి బార్డర్స్తో ఉంటాయి. సో ఈ బ్లౌజెస్ మనం ఒక ఆప్షన్ పెట్టుకోవచ్చు, దీని మీదే ఎంబ్రాయిడరీ కూడా చేయించుకోవచ్చు. బట్ అలా ఇష్టపడిన వాళ్ళు, మీకు ఫ్యూజన్ కాన్సెప్ట్లో కావాలనుకున్న వాళ్ళు, నేను వేసుకున్న లాంటి బ్లౌజ్ కూడా ట్రై చేయొచ్చు. సో నేను వేసుకున్న బ్లౌజ్కి వచ్చేసి నెక్ లైన్ దగ్గర మొత్తం, అది కూడా యూజువలీ నెక్ లైన్ చుట్టూ ఉంటుంది వర్క్. సో ఇది వెరీ స్పెషల్ ప్లేస్మెంట్, వి షేప్లో ఎంబ్రాయిడరీ ఉంది, సెంటర్లో మోటిఫ్ వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ కూడా మీరు చూస్తే ఇట్ ఈస్ లైక్ స్ట్రైప్స్ పోర్షన్లో ప్లేస్మెంట్లో ఎంబ్రాయిడరీ చేయించింది. సో ఇలాంటి బ్లౌజెస్ ఏంటంటే మీరు ఈజీగా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు, లెహెంగా బ్లౌజెస్ కింద పేరప్ చేసుకోవచ్చు, స్కర్ట్ అండ్ క్రాప్ టాప్స్ కింద కూడా పేరప్ చేసుకోవచ్చు. సో ఇలాంటి కపుల్ ఆఫ్ అదర్ బ్లౌజ్ ఆప్షన్స్ ఎలా మీ శారీస్ను మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు చూద్దాం. సో ఫస్ట్ ఈ బ్లౌజ్ చూడండి. ఈ బ్లౌజ్ మేము డార్క్ పర్పుల్ పైన మేము పర్ల్స్ మస్టర్డ్ యెల్లో కాంబినేషన్ ఎంబ్రాయిడరీ చేసాము. సో ఆల్ ఓవర్ వచ్చేసి డైమండ్ షేప్లో చెక్స్ ఉన్నాయి. అవి మేము యూజ్ చేసిన గ్లాస్ బీడ్స్ కూడా చాలా ఫైన్ గ్లాస్ బీడ్స్, అందుకనే మీకు మంచి ఎలిగెంట్ షైన్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ పోర్షన్ ఆఫ్ ది నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది. నెక్ అండ్ వేస్ట్ లైన్ కూడా వర్క్ వచ్చాము, ఫ్రంట్ కూడా ఆల్ ఓవర్ వర్క్ ఉంది. సో మీరు లెహెంగా బ్లౌజ్ లాగా కూడా వేసుకోవడానికి దిస్ ఇస్ వెరీ యాప్ట్. అండ్ ఫ్యాన్సీ టాజల్స్ కూడా పేరప్ చేసున్నాము. సో ఇలాంటి ఒక బ్లౌజ్ మీరు కాంట్రాస్ట్లో కానీ సెల్ఫ్లో కానీ పేరప్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ సారీ చూడండి, ఇట్స్ అ పైతనీ సారీ. పైతనీ సారీ మీకు మస్టర్డ్ యెల్లో, లిటిల్ టచ్ ఆఫ్ ఆరెంజ్ కలర్లో ఉంది. సో దానికి కాంట్రాస్ట్లో ఇలా డార్క్ పర్పుల్ వైలెట్ షేడ్లో పేరప్ చేయొచ్చు. బేసికలీ చెప్పాలంటే ఈ సారీ బార్డర్స్లో కూడా మీకు ఈ కలర్ లేదు, బట్ యాజ్ అ కలర్ కాంబినేషన్ చూస్తే చాలా ప్లెజెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఈవెన్ అకేషన్స్ లైక్ వెడ్డింగ్స్ వాటికి వేసుకోవాలన్నా సారీ లుక్తో చాలా కంప్లీట్ లుక్ మీకు మంచి రాయల్ అండ్ హెవీ లుక్ వచ్చేస్తుంది. సో ఇలాంటి బ్లౌజ్ మీరు ఒకటి పెట్టుకుంటే మీరు ఈజీగా పింక్ శారీస్తో, ఇలాంటి యెల్లో శారీస్తో అండ్ ఈవెన్ పర్పుల్ సెల్ఫ్లో కూడా పేరప్ చేసుకోవచ్చు. సో ఇది ఇంకొకటి పర్పుల్ శారీ, పర్పుల్ మీకు పైతనీలోనే. సో దాంతో కూడా ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో ఇలాంటి స్టాండర్డ్ కలర్స్లో హెవీ ఎంబ్రాయిడరీస్, బేసిక్ నెక్ లైన్స్ చేంజ్ పెట్టుకుంటే ఈజీగా మేము మిక్స్ అండ్ మ్యాచ్ చేయవచ్చు. ఇంకొక బ్లౌజ్ నెక్ లైన్కి వర్క్ వచ్చిందని చూద్దాం. ఇది ప్యూర్ రా సిల్క్ పైన మేము కాంట్రాస్ట్ థ్రెడ్ కాంబినేషన్స్తో వర్క్ చేయించాం. సో ఇక్కడ వర్క్ అంతా మీకు జర్దోజీ కర్దానా కాంబినేషన్స్లో ఉంది. అండ్ కాంట్రాస్ట్ థ్రెడ్ మస్టర్డ్ యెల్లో అండ్ దెన్ పేస్టల్ పింక్లో యూజ్ చేశాం. సో బూటా కూడా మీకు అంతా మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ చేసింది. అండ్ బ్లౌజ్ స్లీవ్స్ వచ్చేసి
పేజీలీ కాన్సెప్ట్, మంచి హెవీ ఎంబ్రాయిడరీ అండి. యూజువలీ జర్దోజీ లైన్స్ లైన్స్ లాగా ఇస్తే మీకు ఇంత హెవీ ఎంబాజ్ లుక్ రాదు. మేము చేసే అన్ని ఎంబ్రాయిడరీస్ మంచి ఫైన్ డీటెయిలింగ్ ఉండేటట్టు చేస్తాము, సో దాట్ ఈవెన్ శారీ సింపుల్గా ఉన్నా బ్లౌజ్ వలన లుక్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. సో దీనికి ఒక శారీ పేర్ అప్ చూద్దాం. సో ఇది శారీ మీకు గద్వాల్ శారీ, కంప్లీట్ గద్వాల్ శారీ, కుట్టు బార్డర్లో ఉంది. ఇది పేస్టల్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ శారీ అంతా. సో శారీ బాడీ వచ్చేసి మీకు పేస్టల్ పింక్ ఆల్టర్నేట్ గోల్డ్ అండ్ సిల్వర్ జరీలో ఉంది, అండ్ బార్డర్స్ కాంట్రాస్ట్ డార్క్ గ్రీన్లో ఉన్నాయి. సో దీనికి ఈ బ్లౌజ్ చాలా పర్ఫెక్ట్ కలర్ కాంబినేషన్. అండ్ ఆల్సో ఈ శారీలో వచ్చిన కలర్స్ ఏవైతే పింక్ ఉన్నాయో అవి మీకు ఇక్కడ కాంట్రాస్ట్లో కూడా ఉన్నాయి, అవి చాలా బాగా సెట్ అవుతాయి. అండ్ ఆల్సో ఈ బ్లౌజ్ ఇప్పుడు డార్క్ గ్రీన్స్, పీకాక్ గ్రీన్స్ చాలా ట్రెండ్లో ఉన్నాయి కాబట్టి ఈజీగా మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి కూడా ఫ్యాన్సీ టాజల్స్ ఇన్ మల్టీ కలర్లో ఇచ్చేసి ఉన్నాము, విచ్ ఇస్ వెరీ స్టైలిష్. సో ఈ కలర్ టోన్స్, బాటిల్ గ్రీన్స్, డార్క్ గ్రీన్స్, పీకాక్ గ్రీన్స్, ఇవన్నీ కూడా మీరు చేంజ్ పెట్టుకుంటే డార్క్ గ్రీన్లో ఏదో ఒక కలర్, అది మీరు లైట్ కలర్స్తో డార్క్ కలర్స్తో కూడా ఇన్ కాంట్రాస్ట్ అండ్ సెల్ఫ్లో కూడా పేరప్ చేసుకోవచ్చు. సో అదే కలర్ కాంబినేషన్ ఇంకో గద్వాల్ శారీ చూద్దామండి. ఈ గద్వాల్ కూడా డార్క్ పింక్ అండ్ పేస్టల్ పింక్ కలర్ కాంబినేషన్. ఇది కూడా చాలా స్టైలిష్ కైండ్ ఆఫ్ కలర్ కాంబినేషన్, గోల్డ్ జరీ కాకుండా సిల్వర్ జరీలో చూడండి. సేమ్ ఇదే బ్లౌజ్ మీకు చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మన గ్రీన్ ఎక్కడా కాంట్రాస్ట్లో లేదు శారీలో, బట్ శారీలో వచ్చిన కలర్స్ పేస్టల్ గ్రీన్ కానీ సిల్వర్ జరీ కానీ అంతా మనకి బ్లౌజ్ కాన్సెప్ట్లో ఉంది. సో ఇది మీరు పేరప్ చేసుకుంటే ఆ శారీకి స్టైలిష్ బ్లౌజ్ డిజైన్ చేయించినట్టు ఉంటుంది. బట్ ది ఫ్యాక్ట్ ఇస్ దాట్ ఈ బ్లౌజెస్ మీరు మల్టిపుల్ శారీస్తో పేరప్ చేసినా వాటి కోసం చేయించినంత అందంగా కనిపిస్తాయి. ఇంకొక బ్లౌజ్ చూద్దాం. ఇది కంప్లీట్ పర్ల్ వర్క్లో ఉంది ఎంబ్రాయిడరీ, ప్యూర్ రా సిల్క్ పైన ఫ్లోరల్ క్రీపర్స్ పర్ల్ వర్క్, అండ్ దెన్ సిల్వర్ జర్దోజీ కర్దానా అండ్ ఆల్సో డస్కీ పింక్ బీడ్స్తో ఎంబ్రాయిడరీ చేశాము. సో ఇది స్లీవ్స్ అంతా హెవీ వర్క్ వచ్చి నెక్ లైన్స్ మాత్రం పర్ల్లో ఎంబ్రాయిడరీ చేసింది. ఇది కూడా చాలా సేఫ్ కలర్ అండి. మీరు హెవీ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ ఇన్వెస్ట్ చేయాలంటే ఇలాంటి కలర్స్ మీరు ఈజీగా 4-5 శారీస్తో పేరప్ చేసుకోవచ్చు. ఇవాళ నేను మీకు ఒక స్మార్ట్ ఎలిగెంట్ గద్వాల్ శారీ చూపిస్తాను. ఈ శారీలో బాడీ వచ్చేసి బెయిజ్ కలర్, అండ్ బార్డర్స్ కాంట్రాస్ట్లో ఉన్నాయి. సిల్వర్ జరీలో కంప్లీట్ వీవ్ ఉందండి. పూటా మాత్రం ఆల్ ఓవర్ ది శారీ గోల్డ్ అండ్ సిల్వర్ జరీలో ఉంది. సో ఈ బ్లౌజ్ దీనికి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఆల్సో దీంట్లో వచ్చిన ఈ పర్ల్ ఎంబ్రాయిడరీ లైట్ కలర్ ఆన్ ది శారీని చాలా బాగా కాంప్లిమెంట్ చేస్తుందండి. అండ్ అలాగే ఇంకొక శారీ చూద్దాం. ఇది కూడా గద్వాల్ శారీ, డార్క్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్. సో దానికి ఈ పర్పుల్ కలర్ బ్లౌజ్ చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో ఇలాంటి ఒక బ్లౌజ్ చేయించుకుంటే ఇప్పుడు జస్ట్ నేను చూపించే కలర్సే కాదు, మీరు ఏ కలర్స్తో పేరప్ చేసుకోవాలన్నా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఆల్సో హెవీ ఎంబ్రాయిడరీస్ ఆన్ స్లీవ్స్, స్పెషలీ మీరు బార్డర్స్ లేకుండా ప్లెయిన్ రా సిల్క్ మీద చేయించుకునే వాటికి స్లీవ్స్ మీద ఎక్కువ హెవీ ఎంబ్రాయిడరీ చేయిస్తే మంచి రిచ్ లుక్ కనిపిస్తుందండి. ఎందుకంటే ఎలాగో మనం శారీతో వచ్చే బ్లౌజెస్లో ఆ పెద్ద బార్డర్స్ అని స్లీవ్స్లో యూస్ చేస్తాము, అండ్ బాడీ హెవీగా చేయించుకోవాల్సి వస్తుంది. సో ట్రై ది రివర్స్ కాంబినేషన్ వెన్ యూ గెట్ ఎంబ్రాయిడర్డ్ ఆన్ ది ప్లెయిన్ బ్లౌజ్ బిట్స్. ది లుక్ వెరీ అట్రాక్టివ్ అండ్ ఆల్సో చాలా హెవీ లుక్ వస్తుంది మీ శారీ డ్రేప్ చేసుకున్న తర్వాత కూడా. సింపుల్ శారీ డ్రేప్ చేసుకున్న ఇలాంటి బ్లౌజెస్తో మంచి రిచ్ లుక్ వచ్చేస్తుంది. రాయల్ బ్లూ చాలా ట్రెండింగ్ కలర్. సో ఇలాంటి రాయల్ బ్లూలో మేము ప్యాటర్న్ విత్ హెవీ ఎంబ్రాయిడరీ చేసాము. బాడీ అంతా రా సిల్క్ అండ్ స్లీవ్స్ వచ్చేసి డబుల్ నెట్ యూస్ చేసామండి. స్లీవ్స్ ఆల్ ఓవర్ బాడీ కంప్లీట్ హెవీ లుక్ ఉంది. కంప్లీట్ గోల్డ్ జర్దోజీ విత్ పర్ల్ కాంబినేషన్ అండ్ థ్రెడ్ నాట్స్ ఇన్ గ్రీన్ అండ్ రెడ్డిష్ ఆరెంజ్ కాంట్రాస్ట్ కలర్స్లో చేసాము. సో స్లీవ్స్లో కూడా మీకు షోల్డర్ మీద ఈ ప్యాటర్న్ వచ్చి ఉంటుంది, అండ్ ఆల్ ఓవర్ మంచి హెవీ ఎంబ్రాయిడరీ విత్ కట్ వర్క్ ఉంది. సో ఇలాంటి బ్లౌజెస్తో మీరు హెవీ పైతనీ శారీస్ కానీ ఆరల్స్ ట్రిపుల్ మునియా పైతనీ శారీ నేను ఒకటి పేరప్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇది డార్క్ ఆరెంజ్ అయినా రెడ్ అయినా కానీ చాలా బాగా కాంప్లిమెంట్ చేస్తుందండి. నేను చూపించేది మీకు మంచి రెడ్ హెవీ పైతనీ శారీ విత్ గోల్డెన్ జరీ స్ట్రైప్స్ ట్రిపుల్ మునియా. సో వాటికి బేసికలీ డిజైన్ అంతా ఎక్కువ పళ్ళులోనే ఉంటుంది. సో పళ్ళులో హెవీ డిజైన్ ఉన్నప్పుడు మీరు బ్లౌజెస్ ఈవెన్ సింగిల్ మునియా శారీకి ఇలాంటి బ్లౌజెస్ పేరప్ చేసుకున్నా చాలా రిచ్ రాయల్ లుక్ ఉంటుంది. ఇలాగే ఇంకొక పైతనీ శారీ సింగిల్ మునియా చూద్దాం. అది సింపుల్ వర్షన్ ఆఫ్ పైతనీ శారీ. సో ఇది సింగిల్ మునియా పైతనీ శారీ. ఇలా సెల్ఫ్ బ్లూలో పేరప్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది.
సో ఇలాంటి స్టాండర్డ్ కలర్స్ హెవీ ఎంబ్రాయిడరీస్ చేయించుకుని పెట్టుకుంటే మనకి కొత్త శారీస్ ఏమన్నా కొనుక్కున్న వాటికి బ్లౌజెస్ చేయించే టైం లేకపోయినా, ఆర్ ప్రతి శారీకి బ్లౌజ్ పైన నాకు హెవీ ఎంబ్రాయిడరీ ఇన్వెస్ట్ చేయాలని లేకపోయినా ఇవి చాలా హెల్ప్ అవుతాయండి. సో ఇన్వెస్టింగ్ ఆన్ బ్లౌజెస్ ఇన్ స్టాండర్డ్ కలర్స్ ఇట్ ఈస్ నెవర్ అ వేస్ట్ అండ్ ఇట్ విల్ సేవ్ లాట్ ఆఫ్ యువర్ టైం. అండ్ కొత్త శారీ కట్టుకోవాలనుకున్నప్పుడల్లా బ్లౌజ్ రెడీ లేనప్పుడు ఇలాంటి మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజ్ ఆప్షన్స్ చాలా హెల్ప్ చేస్తాయి. ఈవెన్ మీరు ప్లెయిన్ ప్యూర్ పట్టు శారీస్ కానీ బార్డర్లెస్ కంచి ఉంటుంది, సో అలాంటి శారీస్తో కూడా మీకు హెవీ లుక్ కావాలి అంటే ఇలా హెవీలీ ఎంబ్రాయిడర్డ్ బ్లౌజెస్ చాలా హెల్ప్ అవుతాయి. సో ఇవాళ ఎపిసోడ్ అంతా శారీస్ అండ్ బ్లౌజెస్ కాంబినేషన్లో డిస్కస్ చేసాం. ఇలాంటి మోర్ బ్లౌజెస్ మీకు కావాలనుకుంటే కిందన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మీ దగ్గర శారీస్ ఉన్నా కానీ మేము బ్లౌజెస్ డిజైన్ చేసి పెడతాము. అండ్ ఆల్సో న్యూ కలెక్షన్ ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ పేజ్లో మేము డైలీ లైవ్ షోస్ చేస్తూ ఉంటాము. ఇఫ్ యు ఆర్ న్యూ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆర్ ఎనీ ఆఫ్ అవర్ ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్ పేజెస్, ప్లీజ్ గో అండ్ ఫాలోవర్స్. అండ్ ఆల్సో యూట్యూబ్ ఛానల్కి మోర్ ఆఫ్ స్టైలింగ్ టిప్స్ కోసం అండ్ ఆల్సో వాట్ ఈస్ ఇన్ ట్రెండ్కి సబ్స్క్రైబ్ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ డిస్కస్ చేద్దాము ఇన్ ది అప్కమింగ్ ఎపిసోడ్. సీ యూ ఆల్సో.